వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీకు స్కిన్ మీద ఫిగ్మెంటేషన్ ఉండేది, మీరు వెస్టీస్కి వచ్చేటప్పుడు బాగా బొంగు మచ్చలు అనేది ఫిగ్మెంటేషన్ ఉండేది, మరి ఎలా క్లియర్ అయింది మేడం? మన వెస్టీస్ లో ఏం యూజ్ చేశారు మీరు? ముందు మాత్రం నాకు పిగ్మెంటేషన్ ఇక్కడ ఉండేది మేడం. నాకు దిల్షద్ మేడం గారు చెప్పారు, మేడం మీరు వైట్ గా ఉన్నారు బట్ ఇక్కడ పిగ్మెంటేషన్ తోనే బాగా కనిపించట్లేదు ఫేస్ అన్నారు. ఏం వాడాలని చెప్పండి మేడం అని అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను రోజుకు 2 సార్లు. స్కిన్ ఫార్ములా 9 లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్, స్కిన్ ఫార్ములా 9 లో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తోనే నేను క్లీన్ చేసుకుంటాను ఫేస్. సోప్ అనేది నేను వాడను. నెక్స్ట్ పడుకునే ముందు బ్రైట్నింగ్ క్రీమ్ అనేది నేను వాడతాను. ఓకే, డైలీ 4 మంత్స్ వాడేనా నాకు తగ్గిపోయింది. ఎలా మేడం జస్ట్ అప్లై చేసారు? జస్ట్ కొంచెం లిటిల్ బిట్ తీసుకొని అప్లై చేసి పడుకుంటే చాలు పడుకునే. ఎలా ఉంది మేడం రిజల్ట్? ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది మేడం. చాలా వరకు తగ్గింది, సూపర్ గా ఉంది. వెస్ట్లీస్కి వచ్చిన తర్వాత నా స్కిన్ కూడా బాగుంది అంటే నా స్కిన్ చూసి సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మన బాడీలో 6.5 లీటర్ బ్లడ్ ఉంటుందండి, అందులో ఉన్న ఇన్ఫెక్షన్స్ అంతా కూడా మన అరిపాదాలకి అబ్జర్వ్ అయిపోతుంది. బాడీ అంతా మొత్తం టాక్సిన్స్ అన్ని క్లియర్ అవుతుంది, పిగ్మెంటేషన్ క్లియర్ అవుతుంది, రింకిల్స్ క్లియర్ అవుతుంది, స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లం అయినా, సోరియాసిస్, ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా క్లియర్ అయితే మడాల నొప్పులు తగ్గుతాయి, మొత్తం బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుందండి. ఫుడ్ ప్యాచెస్ అనేది ఖచ్చితంగా ఇయర్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి, మీ పివి లక్ష్మి. గుడ్ మార్నింగ్ లెడర్స్, ఇది మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఇది ఇప్పుడు మనం ఈ వాటర్ అన్నది మనం టెస్ట్ చేద్దాం, అలాగే మనం రోజు తాగే వాటర్ కూడా మనం టెస్టింగ్ అన్నది చేస్తామండి. ఇప్పుడు ఇది ఒక గ్లాస్ వాటర్ అన్నది ఇందులో మనం పట్టడం జరిగింది. అలాగే ఇదిగోండి, ఇక్కడ గ్లాసులో ఇది మన వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్ పోస్తున్నాము. కొంచెం ఇది వచ్చి మన రోజు తాగే ట్యాప్ వాటర్ అన్నమాట, అది ఇంకొంచెం పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్, ఇది మనం రోజు తాగే వాటర్. లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం రోజు తాగే వాటర్, రైట్ సైడ్ ఉన్నది వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్. ఇప్పుడు మిషన్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మన డైలీ తాగే వాటర్ అనేది ఎలాగా తయారవుతుందో. చూసారండి, కేవలం 1/2 నిమిషంలో వాటర్ అంతా ఎలాగా స్పాయిల్ అయిపోయిందో. ఇది ఇది విషయంతో సమానం అండి. ఈ వాటర్ అనేది మనం డైలీ మనం తాగుతున్నాం, మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ చూడండి, అది అసలు ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. ఒక గ్లాస్ వాటర్లోనే ఇంత చెత్త, ఇంత దరిద్రం ఉంటే మనం రోజు ఎంత వాటర్ తాగుతున్నాం, ఎంత విషయాన్ని మనం కొడుకులో పంపిస్తున్నాము చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇంపార్టెంట్ అనేది గాలి, నీరు, ఆ రెండు చాలా పరిశుభ్రంగా ఉండాలి. అందువల్ల అందరూ కూడా ఈ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ అన్నది ప్రతి ఒక్కరింట్లోనే పెట్టి మన ఆరోగ్యం అన్నది
కాపాడుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. థ్యాంక్ యూ. సోదరులరా, ఒకసారి గమనించండి, మన పంటకి మేలు చేసే వానపాములని మనము యూరియా వేయడం ద్వారా చంపుతున్నామా బ్రతికిస్తున్నాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. చూడండి, మన పంటకి మేలు చేసే వానపాములను, మట్టిని నీరునిచ్చే వానపాములను మనం వేసే యూరియా వల్ల ఎలా చనిపోతున్నాయో చూడవచ్చు. ఇంకా చంపుదామా బ్రతికిద్దామండి, మారదామండి, సేంద్రియ వ్యవసాయం వరకు మారదాము, మంచి వ్యవసాయం చేద్దాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సిహెచ్ వెంకటేష్ అండి. నేను ప్రజెంట్ వెస్టేజ్ సిస్టంలో గోల్డ్ ఎయిర్ పొజిషన్లో ఉన్నాను. ఈరోజు మనం సూరపాలని విలేజ్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిఫోర్ ఒకసారి మనం మామిడి ఒక 25 ఎకరాలు మామిడి చెట్లకి మన అసలు ఎలాంటి మెత్తదనం బలం లేకుండా ఉండడం చెట్లకి మనం కొద్దిగా మన ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏవైతే మెత్తదనం రావడానికి బలం రావడానికి అయితే కొట్టించడం అయితే జరిగింది. అక్కడ మనం ఏం కొట్టించామంటే Agri 82 అగ్రి యుమిక్ కొట్టించడం అయితే జరిగింది. మెత్తదానానికి చాలా మంచి ధరలు వచ్చిందండి. అసలు చెట్టుకి అంతకుముందు అసలు ఎలాంటి పూత లేని చెట్టు ఇప్పుడు ఎంత బాగా అయితే రావడం అయితే చూడండి. ఎంత బాగా అయితే పూత రావడం కానీ అసలు చాలా బాగా నిలబడడం అయితే జరిగిందండి. ఏదైతే ఈ పూత చూసి ఎవరైతే ఉన్నారో, రైతు ఉన్నారో, చాలా ఆనందంగా ఫీల్ అయ్యి అసలు ఎలాగైతే అసలు చెట్లు బాగా పనిచేయవు అనుకునే మైండ్ నుంచి ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారండి. సార్, అసలు మీరు ఫస్ట్ మీ చెట్లు ఎలాగ ఉండేవి, ఇప్పుడు ఎలాగ మారినాయి? చెట్లు ఏమి పోతాయని లేదు, మా ఊరికి అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఏమీ కొట్టలేదు మందులు. సార్ వచ్చిన తర్వాత అగ్రి ఇమిక్కను Agri 82 కొట్టాము. కొట్టిన తర్వాత ఒక 10 రోజులకి రేజస్ కాపాడింది. మాస్క్ వద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి సార్, ఎవరైతే అసలు చెట్లు ఇంకా పూత రాదు అనే మైండ్ నుంచి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైతే మన ప్రోడక్ట్ రిజల్ట్ చూసి ఎమ్మటనే సారే మనం పిలిపించి ఇప్పుడు అగ్రి మాస్ అంటే ఏ విధంగా మన ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అని సారే మన దగ్గర రావడం అయితే జరిగిందండి. చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయండి అగ్రి ప్రోడక్ట్స్. మన విశేజ్ అగ్రి ప్రోడక్ట్స్ చాలా చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి రైతులకి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఇష్యూ వెల్త్. హాయ్ అండి. ఒకప్పుడు మనం ఇత్తడి సామాన్లు తోవాలంటే చాలా కష్టపడేవాళ్ళం కదండి. చింతపండు పెట్టి, ఇటుక పొడి పెట్టి, బూడిద పెట్టి చాలా శ్రమ పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంతో ఈజీగా ఇత్తడి సామాన్లు తోముకునే లిక్విడ్ మన వెస్టేజ్లో ఉందండి. చూడండి, ఎంతో తుప్పు పట్టిన గీలి పట్టిన గ్లాసును కూడా ఎంత నీట్గా చేస్తుందో. మన వెస్టేజ్లో ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి.